నంద్యాల కల్కి ప్రభాస్ మూవీ రిలీజ్ కావడంతో అభిమానులు సందడి చేశారు. కానీ సినిమా థియేటర్లో 3K మూవీలో బ్లాక్ అండ్ వైట్ సినిమా రావడంతో అభిమానులు అందరూ ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. వివరాలకు వెళ్తే స్థానిక నంద్యాల పట్టణంలోని రామ్నాథ్ థియేటర్ లో కల్కి మూవీ రిలీజ్ కావడంతో అభిమానులు సందడి చేశారు. కానీ ఆనందంగా 3D మూవీ కావడంతో అభిమానులు కళ్లకు కళ్ళజోడు పెట్టుకుని సినిమా స్టార్ట్ కాగానే అంత ఒక్కసారి రా బ్లాక్ అండ్ వైట్ రావడంతో ఏంద్ర బాబు సినిమా బ్లాక్ అండ్ వైట్ వస్తుందని ఒక్కసారిగా అభిమానులు అందరూ కేరింతలు వేస్తూ ఆందోళనకు దిగారు. థియేటర్ యాజమాన్యం అభిమానులు ఏం చేస్తారో భయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. కానీ సినిమా థియేటర్ లో అరగంట సేపు సినిమా బంద్ చేయడం జరిగింది. అభిమానులు ఆందోళనకు దిగారు. యాజమాన్యం ఏం చేస్తున్నారని, కనీసం ఇంతసేపు సినిమా బంద్ అయినా ఎందుకు పట్టించుకోవడం లేదని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టర్ లో కొన్ని లోపాల వలన సినిమా అలా రావడం జరిగిందని వెంటనే సినిమా యాజమాన్యం మరమ్మతులు చేసి సినిమా వేయడం జరిగింది. పోలీసులు చొరవతో అభిమానులు ఆందోళన విరమించారు. వాళ్ళు ఇంతవరకు ఎవరు స్పందించటం లేదు. ఒకసారి చూడండి, బ్లాక్ అండ్ వైట్ సినిమా చున్నికొచ్చిరమ్మా, మేమేమన్నా ఇక్కడ ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మేము ఒక్కరన్నా కానీ స్పందించి దాన్ని ఏమన్నా ప్రయోగం చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, అందరూ వచ్చి చూస్తారు, ఒక్కరు కానీ స్పందించకున్నారేమన్నా వచ్చి చూడాలా లేదా లేకపోతే టికెట్ డబ్బులు వెనకలికి ఏమనండి, అందరూ వెళ్ళిపోతారు కదా. వాళ్ళు ఎందుకన్నా ఎవరు స్పందించకున్నారు, థియేటర్ యజమాన్యం ఎక్కడుందన్నా అడగండి. మీరు అడగండి అన్న, నేను ఒక్కనన్నా అడగండి అన్న, మీరు ప్రశ్నించండి. ప్రశ్నిస్తే కదా తెలిసేది ఏదైనా కానీ అడగనా డబ్బులన్నా వెనకలికి ఏమనాలా మాకు. ఊరికే బ్లాక్ అండ్ కలరు సరిగ్గా రావటం లేదు. అది ఆల్రెడీ చెప్పాము, మేము చెప్పినా కానీ ఇంతవరకు ఎవరు స్పందించరు. 3D లో బ్లాక్ అండ్ వైట్ సినిమా మేము చూడకి వచ్చింది, కలర్ సినిమా కదా వచ్చింది. మేము అది మీరంతా వాళ్ళకి చెప్పండి అన్న యజమాని అనుకోండి. బ్లాక్ అండ్ వైట్ సినిమా చూడకి వచ్చిన స్క్రీన్ సరిగా లేదు, నంద్యాలలో స్క్రీనే సరిగా లేదు. నేను అది 3D లేదు, ఏం లేదు. ఎలా చూడాలి సినిమాలు, అది గ్రీన్ రెడ్ అన్ని మిక్సింగ్ వస్తాయి. ఎలా చూడాలి, స్పెట్స్ ఉన్నాయి, క్వాంటిటీ స్పెట్స్ కాదు ప్రాబ్లం. అది ఎర్రగా వస్తుంది, ఎర్రగా వస్తుంది, గ్రీన్ కలర్ వస్తుంది. హీరోయిన్ ఏమో నార్మల్గా ఉంటుంది, హీరో వాడేమో తీరు ఉంటాడు. ఎట్లా చూడాలి, బ్లర్ ఉంటుంది, సగం బ్లర్ సగం నార్మల్, సగం బ్లర్ సగం నార్మల్. సినిమా లేదు, బొమ్మ క్లారిటీ లేదు, 3D అన్నారు, ఇది బోజి కూడా లేదు, ఇంట్లో క్లారిటీ లేదు, మొబైల్ లేదు, ప్రింట్ సరిగా లేదు, ఇవి ఇచ్చినారు సరిగా అంటాక ఇవి కూడా అంత రెడ్ కలర్ వస్తుంది బొమ్మ. ఏం చేయాలి, ఏమంటారు ఇప్పుడు, బంద్ చేశారు, బంద్ చేశారు, ఏమన్నా సమాధానం బాగా నుంచి సమాధానం రాకుండా మాకు అయితే మేమేం చేయాలా. 250 టికెట్ కొన్నాం, సినిమా లేదు. ఎన్ని నిమిషం 9:30కి సినిమా వేసి లేదు, 8:30 మొత్తం మొత్తం స్క్రీన్ సరిగ్గా లేదు. స్క్రీన్ అసలు స్క్రీన్ బాగాలేదు, ఏం బాగాలేదు అసలు, మొత్తం పని చేసాడు. అదే ఏమన్నా మీకు సినిమా కలర్ అవుట్ వచ్చింది, 10-15 కలెక్షన్ ఫుల్ ఉంది, గోల గోల
సినిమాలో రెక్వైర్ ఇంజనీర్ వచ్చి సార్ చేసినాడు సినిమా.